వెల్కమ్ టు చిక్కు బాబు టీవీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ ఫేవరెట్ కర్రీ ఏంటో తెలుసా? చికెన్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. పట్టే విధంగా చికెన్ బాగా కలపాలండి. కలిపినాక తర్వాత స్టవ్ మీద చికెన్ హాఫ్ కేజీ తీసుకొని ఫస్ట్ దీన్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక తర్వాత దీంట్లో కారపొడి, పసుపు, అల్లం పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ బాగా కలిపి పెట్టాలి. కాస్త పెరుగు కూడా వేసుకోండి, ఎందుకంటే అరగడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి కాస్త పెరుగు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక తర్వాత దీంట్లో ఇంకా కావాలనుకుంటే నూనె కూడా చికెన్కి పట్టియొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ 3 స్పూన్స్ వేసుకొని ఆనియన్స్, జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి అవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక తర్వాత పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేసినాక తర్వాత వేగాక ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసి లాస్ట్కు కొంచెం చిటికెడు సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేటివి మంచిగా మగ్గి బ్రౌన్ కలర్లో వస్తాయి. బ్రౌన్ కలర్ వచ్చినాక తర్వాత నేను కాస్త ఆనియన్ పేస్ట్ వేస్తున్నానండి చికెన్ గ్రేవీ కోసం. ఇవన్నీ వేసాక చిటికెడు పసుపు వేసేసి చికెన్ కలుపుకున్న పెట్టుకొని అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేసాక తర్వాత చికెన్ కలుపుకొని పెట్టుకున్న దాన్ని చికెన్ను కడాయిలో వేసి బాగా కలపాలి. చికెన్ ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక తర్వాత ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టాలి. దీని మీద ప్లేట్ పెట్టి వాటర్ పోస్తే ఈ వాటర్ ఆవిరికి అనేది మనకు చికెన్ చూసారా, చికెన్లో వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్ బయటకు వచ్చాక మనం దీంట్లో వాటర్ పోయని అవసరం లేదు. ఇదే మనం గ్రేవీలాగా చేసుకోవచ్చు. అప్పుడు చికెన్ చాలా బాగుంటుంది. వాటర్ పోస్తే చికెన్ అంత టేస్ట్ పోతుంది. కొంచెం చివరిగా పుదీనా, కొత్తిమీర, ఇలా తురిమిన కొత్తిమీర వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకుంటే ఎంతో టేస్టీగా అయిన చికెన్ సూపర్గా రెడీ అయింది. చూసారండి, ఎంతో ఫేవరెట్, నా ఫేవరెట్ కర్రీ చికెన్ రెడీ అయింది. ఒక ప్లేట్లో రైస్ వేసుకొని, చికెన్ వేసుకొని, నిమ్మరసం వేసుకొని ఈ క్లైమేట్లో తింటూ ఉంటే నా సామి రంగు సూపర్ ఉంటుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి ఆ బ్లాక్ కలర్గా ఉన్న లైక్ బటన్ని బ్లూ కలర్గా మార్చండి. బ్లాక్ కలర్ అదిష్టం ఫ్రెండ్స్, అందుకే బ్లూ కలర్గా మార్చండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆ పక్కన ఉన్న గంట సేపు లైక్ బటన్ ఒకటి వేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి వీడియోస్ కోసం కామెంట్ చేయండి.